ఇక వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా ప్రచారాల్లో పాల్గొంటానన్నారు మెగా హీరో వరుణ్ తేజ్. ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ తనను ఎంతగా ఇన్స్పిరేషన్ చేశారో చెప్పిన వరుణ్ తేజ్ తో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా మంది చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పాలిటిక్స్ కి వచ్చి జనసేన పార్టీ అని స్థాపించి ఇప్పుడు ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నారు 24 ఎన్నికల్లో. సో సో ఈ ఈసారి ఏమైనా ఉండబోతుంది అంటే మీ సపోర్ట్ ఎంతవరకు ఉండబోతుంది పార్టీకి, లేకపోతే ముందు ముందు ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఒకటండి, నేను ఆబ్వియస్లీ యాక్టివ్ గా పాలిటిక్స్ లో లేదు, నా ప్రొఫెషనల్ యాక్టింగ్ ఇంత ఉంది. బట్ మా బాబాయ్కి, మా నాన్నగారికి, లేకపోతే మా బాబాయ్ గారి ఐడియాలజీస్కి అని, ఆయన ఏ ఉద్దేశంతో అయితే ప్రజలకి సాయం చేద్దామని, లేకపోతే కరప్ట్ ఫ్రీ గవర్నమెంట్ రిఫార్మ్ చేద్దామని, లేకపోతే యూనో ఇలాంటి వేరియస్ రీజన్స్కి విన్నప్పుడు నాకు నిజంగా చాలా స్ఫూర్తిగా ఉండింది అది. సో ఆయన్ని, ఆయనకి డెఫినెట్గా ఆయన సపోర్ట్ అంటూ ఎప్పుడు ఉంది, నేను ఆయన ఫాలోవర్నే. కానీ యాక్టివ్గా మీరు వచ్చి ఏం చేస్తారు అంటే అది ఆబ్వియస్లీ మా ఇంట్లో పెద్దవాళ్ళు, లేకపోతే యూనో వాళ్ళు యాక్టివ్గా 24/7 టైం ఇచ్చి, అంటే పాలిటిక్స్ అనేది ఒకటి ఏంటంటే హాఫ్ హాఫ్గా చేసేది కాదు, యూనో ఫుల్ ఫ్లెజ్డ్గా తిరిగి చేసేది. బట్ మా రిక్వైర్మెంట్ ఎంతవరకు ఉంది, ఏం చేయాలి అన్న పిలుపు, లేకపోతే మా వాళ్ళు వచ్చేదన్న చెప్తే మాత్రం 100% మేము అందరూ చేస్తాం. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీలో ఏదైనా ఖచ్చితంగా ఆ ప్రమోషన్స్ లో భాగంగా కానీ, లేకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఎలాంటి సహాయం కావాలన్నా కూడా నేను ముందుకొచ్చి పార్టీకి ఖచ్చితంగా చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి వరుణ్ తేజ్ మనతో చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ రవితో సాహిత్య మహాన్యూస్ విజయవాడ నుంచి.